గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఇంతకుముందు ఎమైన యాసిడ్స్ ట్వంటీ ఇచ్చా స్ట్రక్చర్స్తో సహా ఇచ్చాను కదా అవి నేర్చుకున్నారా ట్వంటీ ఎమైన యాసిడ్స్ సల్ఫర్ కంటైనింగ్ ఏమైనా యాసిడ్ ఏది సిక్స్టీన్ మిథైనిన్ ఇండిజువల్ రింగ్ ఉన్న ఏమైనా యాసిడ్ ఏది హిస్టిడిన్ ఇండోల్ రింగ్ ఉన్న ఏమైనా యాసిడ్ ఏది ట్రిప్టోఫ్యాన్ టక్కుని రావాలి ఓకే లెట్ లెటస్ డిస్కస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఎమైనో యాసిడ్స్ అనేవి వేరు రకాలుగా క్లాసిఫై చేశారు మొన్న ఒక క్లాసిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను మన బాడీలో ఏవైతే ఎమైనో యాసిడ్స్ ఆల్రెడీ సెన్సిస్ చేసుకోబడతాయో అవి మన డైట్ ద్వారా తీసుకో అక్కర్లేదు వాటిని నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటారు ఏవైతే మనం డైట్ ద్వారా తీసుకోవాలో వాటిని ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటారు మన దగ్గర ఉన్న ట్వంటీ ఎమైనో యాసిడ్స్లో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఏంటి అంటే ఆర్జినిన్ వ్యాలిన్ హిస్టిడిన్ ఐసోల్యూసిన్ లైసిన్ మిథయోనిన్ ఫినైలనిన్ ట్రిప్టోఫాన్ త్రియోనైన్ ఇవి షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏవి హిల్ ఎంపిటీటీ ఏవి హిల్ ఎంపిటీటీ ఏవి హిల్ హెచ్ఏఎల్ఎల్ హిల్ ఎంపిటీటీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీ ఇష్టం మీ ఈజీ ఎలా కావాలంటే అలా ఈ ఎమైనో యాసిడ్స్ని ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటారు వీ మస్ట్ టేక్ దెమ్ త్రూ డైట్ అనమాట సెకండ్ టైప్ ఏంటి నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ వాటిని మనం డైట్ ద్వారా తీసుకుని అవసరం లేదు అవి బాడీలో ఆల్రెడీ సెన్సెస్ అవుతాయి నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫంక్షన్ గ్రూప్ ప్రెజెంట్ ఇందేమ్ మామూలుగా ఎమైనో యాసిడ్స్ అంటే ఎమ్మీన్ గ్రూప్ యాసిడ్ గ్రూప్ ఆల్రెడీ ఉంటాయి అవి కాకుండా ఎడిషనల్గా ఇంకొక యాసిడ్ గ్రూప్ ఉంటే ఆ ఎమైనో యాసిడ్స్ని ఎసిడిక్ ఎమైనో యాసిడ్స్ అంటారు ఎసిడిక్ ఎమైనో యాసిడ్స్లో ఎక్స్ట్రా ఎసిడిక్ గ్రూప్ ఉంటుంది అలాగే వాటికి ఎగ్జాంపుల్ గ్లూటామిక్ యాసిడ్ ఎస్పారటిక్ యాసిడ్ బే నెక్స్ట్వి బేసిక్ ఎమైనో యాసిడ్స్ వీటిలో ఎమీన్ గ్రూప్ యాసిడ్ గ్రూప్తో పాటు ఎడిషనల్గా ఎమీన్ గ్రూప్ ఉంటుంది లేదా బేసిక్ గ్రూప్ ఉంటుంది వాటిని బేసిక్ ఎమైనో యాసిడ్స్ అంటారు ఎగ్జాంపుల్ గ్లూటామిన్ లైసిన్ ఎస్పారజిన్ ఇవి ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ గ్రూప్ ఎసిడిక్ ఎమైనో యాసిడ్స్ బేసిక్ ఎమైన యాసిడ్స్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ది ఎమెయిన్ గ్రూప్ యాసిడ్ గ్రూప్కి ఎక్కడ ఉంది యాసిడ్ గ్రూప్ పక్కన ఉందా కొంచెం దూరంగా ఉందా ఏ పొజిషన్లో ఎమైన్ ఎమ్ఐ ఎమ్యూన్ గ్రూప్ ఉంది అనే దాన్ని బట్టి ఎమైనో యాసిడ్స్ని త్రీ టైప్స్గా క్లాసిఫై చేశారు ఫస్ట్ ది ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ అంటే దీ వీటిల్లో ఎమీన్ గ్రూపు యాసిడ్ గ్రూపు పక్క పక్కన ఉంటాయి వాటిని ఎగ్జాంపుల్ గ్లైసిన్ ప్రోలిన్ చూస్తే ఎమైన యాసిడ్ గ్రూప్ ఎక్కడుంటే పక్కన కార్బన్ మీదే ఎమీన్ గ్రూప్ ఉంటుంది ఆల్ఫా కార్బన్ అంటాం కాబట్టి ఎమ ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ అంటారు నెక్స్ట్ సెకండ్ టైప్ బీటా ఎమైనో యాసిడ్స్ ఇక్కడ చూడండి యాసిడ్ గ్రూప్ ఇక్కడ ఉంటే ఈ ఆల్ఫా కార్బన్ కాకుండా బేటా కార్బన్ మీద ఎమీన్ గ్రూప్ ఉంది కాబట్టి వీటిని బీటా ఎమైనో యాసిడ్స్ అంటారు నెక్స్ట్ గామా ఎమైనో యాసిడ్స్ అంటే ఎమీన్ గ్రూప్ అనేది యాసిడ్ గ్రూప్కి వన్ టూ త్రీ థర్డ్ యాసిడ్ గ్రూప్ తర్వాత థర్డ్ కార్బన్ దగ్గర ఎమీన్ గ్రూప్ ఉంటే గామా ఎమైనో యాసిడ్స్ అంటారు మన మనం చదువుకునే ట్వంటీ ఎమైనో యాసిడ్స్ కూడా ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ కిందకి అన్నమాట నెక్స్ట్ కమింగ్ టు జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఈ జనరల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న ట్వంటీ ఎమైనో యాసిడ్స్ కూడా సాలిడ్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి వాటికి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అన్ని ఎమైనో యాసిడ్స్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఎసిమెట్రిక్ కార్బన్ ఉండదు గ్లైసిన్లో కాబట్టి అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ మిగిలిన ఎమైనో యాసిడ్స్ అన్ని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ కాబట్టి ఆప్టికల్ ఐసోమర్స్ని ఫామ్ చేయగలుగుతాయి గ్లైసిన్ తప్ప మిగిలిన ఎమైనో యాసిడ్స్ అన్ని ఆప్టికల్ యాక్టివ్ ఆప్టికల్ ఐసోమర్స్ని ఇవ్వగలుగుతాయి ఆ ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఏంటి ప్లేన్ పోలరైజర్ లైట్ని రొటేట్ చేయగలగడం క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే ఫామ్ అంటాం యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే ఎల్ ఫామ్ అంటాం మ్యాక్సిమం మన దగ్గర ఉన్న ట్వంటీ ఎమ్ఐనో యాసిడ్స్లో నైన్టీన్ ఆప్టికల్లీ యాక్టివ్ ఎంఐనో యాసిడ్స్ కూడా ఎల్ఎమ్ఐనో యాసిడ్స్ అనమాట ఈ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాయి కాబట్టి ఎల్ఎమైన యాసిడ్స్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఏంటి అంటే జ్వెటర్ అయాను ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ జ్విటర్ అంటే ఏంటి అంటే ఇదంతా మీరు డిగ్రీలో చదివారు ఓన్లీ రివిజన్ లాగా చెప్తుంది అనమాట జ్వెట్రయాన్ అంటే ఏంటి ఇప్పుడు మనకి పీజీలో ఇదంతా లేదు మీకు రివిజన్ లాగా ఇదంతా నేర్చుకుని నెక్స్ట్ దీన్ని బట్టి మన పీజీలోకి వస్తాం లేదంటే పూర్తిగా వదిలేయద్దు త్రీ మార్క్స్ క్వశ్చన్స్లో అడగ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేర్చుకోవాలి జ్వెట్రయాన్ అనేది ఏంటి అంటే ఎమైనో యాసిడ్ ఉంటుంది కదా ఎమైనో యాసిడ్లో ఎమీన్ గ్రూప్ యాసిడ్ గ్రూప్ ఉంటాయి కదా యాసిడ్ అంటే ప్లస్ డోనార్ బేస్ అంటే హెచ్ ప్లస్ యాక్సెప్టార్ ఎప్పుడైతే ఎమైనో యాసిడ్ యాసిడ్లో దానిలో ఉన్న యాసిడ్లోంచి హెచ్ని దానిలో ఉన్న బేస్ గ్రూప్కి ఇచ్చిందో అప్పుడు అది ఇలా మారుతుందనమాట డైపోలారయాన్గా మారుతుంది హెచ్ ఇక్కడికి ఇచ్చింది కదా ఎన్ హెచ్ త్రీ ప్లస్ సిఓఓ మైనస్ ఈ డైపోలారయాన్ని అయాన్ అంటారు ఎమైనో యాసిడ్ ఎప్పుడు కూడా వాటర్లో డిజాల్వ్ చేయగానే ఆ మారిపోతుంది స్టేబుల్గా ఉంటుంది అనమాట అంటే హైలీ రియాక్టివ్గా ఉంటుంది ఏ దీని దగ్గరికి యాసిడ్ వచ్చినా అంటే హెచ్ ప్లస్ వచ్చినా తీసుకుంటుంది ఓహెచ్ మైనస్ వచ్చినా తీసుకుంటుంది ఎమైనో యాసిడ్ అనేది జ్వెట్రాయాన్ ఫామ్లో ఉంటు కన్వర్ట్ అవుతుంది దీని దగ్గరికి హెచ్ ప్లస్ వచ్చింది అనుకోండి వెంటనే అది ఇక్కడికి వచ్చేస్తుంది సి మైనస్ దగ్గరికి ప్లస్ ఐయాన్ యాడ్ వస్తుంది నెగిటివ్ ఐ చార్జ్ నెగిటివ్ ఐయాన్స్తో అనుకోండి ఎన్హెచ్ త్రీ ప్లస్ రియాక్ట్ అవుతుంది ఈ జ్వట్రాయాన్ ఫామ్లో ఎమైనో యాసిడ్స్ అనేవి వాటర్లో ఎగ్జిస్ట్ అవుతాయి అనడానికి ఎవిడెన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ ఎమైనో యాసిడ్ని తీసుకెళ్ళి యాసిడ్లో పెట్టామో యాసిడ్ యాడ్ చేసామో ఆ యాసిడ్లో ఉన్న హెచ్ అనేది సిఓఓ మైనస్తో రియాక్ట్ జరుగుతుంది క్యాత్ అంటే హెచ్ ప్లస్ అనేది సిఓఓ మైనస్తో రియాక్ట్ అయ్యి సివో హెచ్గా మారిపోతుంది అప్పుడు మన దగ్గర ఏమయ్యాన్ ఉంటుంది ప్లస్ అయ్యా అని మిగులుతుంది అది క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది అనమాట యాసిడ్ యాడ్ చేసి ఎలక్ట్రోడ్స్ డిప్ చేస్తే క్యాథోడ్ యానోడ్ పెడితే యాసిడ్ ప్లస్తో సి రియాక్ట్ అయ్యి న్యూట్రల్ అయిపోయి ఎన్హెచ్ త్రీ ప్లస్ ఒకటే మిగిలి ప్లస్ క్యాటయాన్ కాబట్టి క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది జ్వెట్రాయాన్గా ఉంది అనడానికి ఎగ్జి ఎవిడెన్స్ ఏంటి అంటే యాసిడ్లో డిప్ చేసినప్పుడు క్యాథోడ్ వైపు వెళుతుంది ఏసీ గుర్తుపెట్టుకోండి ఏసీ ఏసీలు వేసుకుంటాం కదా అందరం కాబట్టి ఎమైనో యాసిడ్ని యాసిడ్లో వేస్తే క్యాథోడ్ వైపు వెళ్తుంది అదే యానోడ్లో వేసామనుకోండి యానోడ్లో అదే బేస్లో వేసామనుకోండి బేస్ యాడ్ చేసామనుకోండి ఓహెచ్ మైనస్ అప్పుడు బేస్ ఓహెచ్ మైనస్ వెళ్ళి ఎన్హెచ్ త్రీ ప్లస్తో రియాక్ట్ అయ్యి ఎన్హెచ్ టూగా మారిపోయి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడ హెచ్ ఉంది కదా ఎక్స్ట్రా ఈ ఓహెచ్ వాటర్కి వెళ్ళిపోయి ఎన్హెచ్ టూ వస్తుంది బేస్ ఓహెచ్ మైనస్ అనేది ఎన్హెచ్ త్రీ ప్లస్తో రియాక్ట్ అయ్యి ఎన్హెచ్ టూ వస్తుంది ఇక్కడ ప్లస్ పోయింది ఇంకేం మిగిలింది యానయాన్ మిగిలింది యానయాన్ అంటే ఎవరి వైపు వెళ్తుంది యానోడ్ కాబట్టి బేస్ యాడ్ చేస్తే యానోడ్ వైపు వెళ్తుంది యాసిడ్ యాడ్ చేస్తే క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది ఈ మూమెంట్ని బట్టి మనం ఖచ్చితంగా ఏం చెప్పచ్చు ఎమైనో యాసిడ్లో అనే అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎమైనో యాసిడ్ అనేది జెట్రయాన్గా ఉంటుంది జ్వెటరయాన్ అంటే ప్లస్ అయాను ఉంటుంది మైనస్ అయాను ఉంటుంది దీనికి ప్లస్ అయిన యాసిడ్ని యాడ్ చేస్తే ఇది న్యూట్రల్ అయిపోయి క్యాథోడు వైపు వెళ్తుంది అదే ఓహెచ్ మైనస్ యాడ్ చేస్తే ఇది న్యూట్రల్ అయిపోయి ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ మిగిలి యానూడు వైపు వెళ్తుంది అని చెప్పాం కాబట్టి ఇలా మూమెంట్ జరుగుతుంది కదా ఈ మూమెంట్ అనేది జరగకుండా యాసిడ్ పీహెచ్ అంటే ఏంటి సెవెన్ నుంచి సెవెన్ నుంచి తక్కువ కదా జీరో వరకు యాసిడ్ పీహెచ్లోనేమో ఎటువైపు వెళ్తుంది ఎమైనో యాసిడ్ క్యాథోడు వైపు వెళ్తుంది యాసిడ్ పిహెచ్లో క్యాథోడి వైపు వెళ్తుంది బేస్ అంటే ఏంటి సెవెన్ కంటే ఎబో కదా ఈ బేస్ పిహెచ్లో ఎటువైపు వెళ్తుంది బేస్ పిహెచ్లో యానోడు వైపు వెళ్తుంది అలా కాకుండా ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది అక్కడ ఎమైనో యాసిడ్ అనేది ఎటు వెళ్ళదు క్యాథోడు వైపు కానీ యానోడు వైపు కానీ ఎటు వెళ్ళదు జ్వెట్రయాన్ కానీ ఎగ్జిస్ట్ అవుతుంది ఆ పర్టికులర్ పీహెచ్ వాల్యూని ద పీహెచ్ వాల్యూ ఎట్ విచ్ ఎన్ ఎమైనో యాసిడ్ డస్ నాట్ మైగ్రేట్ టు ఎనీ ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనమాట ఆ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనేది జనరల్లీ పీహెచ్ సెవెన్ దగ్గర ఉంటుంది ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్